नमस्ते अंडी, वेलकम टू अवर चैनल मा बृंदावन। मन मेत तोट पेंचुकुने वाळ्ळु टेर्रस लो गानी लेदंटे इट्ला ग्राउंड लो पेंचुकुने वाळ्ळु गानी लेदंटे एदैना फार्म लो मोक्कलु पेंचे वाळ्ळु गानी एवरैना सरे मोक्कल कोसम मन रकरकाल फर्टिलाइजर्स चेस्ता उंटाम। వాటికి మనకి బాగా హార్వెస్ట్ తీసుకోవాలని కానీ బాగా ఫ్లవర్స్ రావాలని కానీ ఏదైనా సరే మనం మొక్కల మీద ఇష్టంతో ప్యాషన్తో చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో రకరకాల ఫెర్టిలైజర్స్ చేస్తూ ఉంటాము. వాటి కోసం మనం ఆవు పేడ అంటే ఆవు మూత్రం అంటే ఇట్లా రకరకాలు సేకరించి వాటితో ఫెర్టిలైజర్స్ చేసి చేస్తూ ఉంటాం అన్నమాట. కొన్నిసార్లు మనకి ఒక్కోసారి తొందరగానే దొరకచ్చు, ఒక్కోసారి మనకు ఆవు మూత్రం దొరకదు, ఫ్రెష్ కౌడంగు దొరకదు అన్నమాట. మనకి ఏదో 2-3 రోజుల తర్వాతదో 2-3 రోజుల ముందుదో అంటే ఆవు మూత్రం అది మనకి దొరకట్లేదు. సో మనకి ఆ ఇబ్బంది లేకుండా మనకి ఆవు పేడ ఆవు మూత్రంతో పని లేకుండా మనం ఫెర్టిలైజర్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో వాటికంటే మనం ఆ ఫెర్టిలైజర్ ఏంటో చూసే దానికంటే ముందు ఈరోజు నా గార్డెన్లోటి హార్వెస్ట్ చూద్దాము. పూల మొక్కలు కూడా చాలా ఉన్నాయండి, మంచి బ్లూమింగ్ తోటి. మల్లెపూలు అవి ఈ మల్బరీస్ అవి చెట్ల నిండా ఉన్నాయి. నేనైతే ఎప్పటికప్పుడు మార్చి మార్చి ఇస్తూ ఉంటాను ఫెర్టిలైజర్స్. గోకృపామృతం అంటే, వేస్ట్ డీకంపోజర్ అంటే, జీవామృతం అంటే, ఘనజీవామృతం అంటే అలాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటాను. సో ఈ మధ్య నాకు కవ్యూరిన్ దొరకటం చాలా రేర్ అయిపోయింది, ఎవరు ఆ టైంకి పట్టి ఇవ్వలేకపోతున్నారు. సో అది దొరకట్లేదు, కౌడంగ్ దొరుకుతుంది కానీ ఘనజీవామృతం చేసుకుంటూ ఉన్నాను. మనకి ఇవన్నీ ఇస్తే ఈ రకంగా ఫ్రూట్స్, ఇది 2.5 కేజీ ఉందండి కాయ, చాలా తీపిగా ఉంది. అసలు ఇవి ఇస్తుంటే మనకి కాయ నిల్వ సామర్థ్యం కూడా పెరిగిద్ది అన్నమాట. సో మనకు కెమికల్ మందులు వేస్తుంటే, మనం బయట నుంచి కూరగాయలు వేస్తుంటే 2-3 రోజుకి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతుంది అన్నమాట ఒక వారం లోపే. ఇవి మనం 10 రోజులు బయట ఉంచినా కూడా పాడైపోవు మనం సేంద్రియ పద్ధతిలో చేసుకున్న కూరగాయలు కానీ ఏవైనా సరే ఫ్రూట్స్ కానీ పాడవు అన్నమాట. మనం టేబుల్ మీద అవాడ పెట్టుంచినా కూడా పాడవు. ఈ ఫెర్టిలైజర్స్ ఇస్తుంటే మనకి మంచి పూత కాతతోటి కాయ రాలిపోకుండా, పింద రాలిపోకుండా అది ఉంటుందన్నమాట. మల్లెపూలు అవి కూడా బాగా వచ్చాయండి గార్డెన్లో, మంచి మొగ్గలతోటి చెట్ల నిండా. ఇలా మనం పూలు రావాలన్నా కూడా బనానా ఫెర్టిలైజర్ అంటే అవి ఇస్తుంటే, బనానా పీల్ ఫెర్మెంట్ జ్యూస్ కానీ అలా ఇస్తుంటే మనకి ఇంత పెద్ద సైజులో కానీ మనకి మంచి స్వీట్గా కానీ ఉంటాయన్నమాట. హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం చేతులతో, మనం చేసి హార్వెస్ట్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ స్టార్ ఫ్రూట్స్ అయితే అసలు చేతి నిండా ఉంది కాయ మాత్రం, సైజు మాత్రం. ఇవి గ్రౌండ్లో పెట్టిన మొక్క అన్నమాట, 3 ఇయర్స్ మొక్క. చాలా వచ్చాయండి కాయలు, ఇంకా చాలామంది కోసుకెళ్ళిపోయారు కూడా గ్రౌండ్లో ఉండటాన. రోడ్డు మీదకే ఉంటుంది అన్నమాట, కొంచెం ప్లేస్ అక్కడ పెట్టాను ఆ మొక్క. చాలా కాయలు వచ్చాయి, కొన్ని పంచాను, కొంచెం ఇంట్లో కొంచాను అట్లా. సో మనం ఈరోజు అలా కవ్యూరిన్తో కౌడంగ్తో పని లేకుండా ఒక ద్రావణం చేసుకుందాం, అదే సోయాబీన్ ద్రావణం అన్నమాట. దీనికి విప్ప పువ్వు 1/4 కిలో కావాలి. ఇది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుందన్నమాట, అది 1/4 కిలో తెచ్చుకోవాలి. నా వాయిస్ విని మా బర్డ్ తగ్గాలు చేస్తున్నాయి బర్డ్స్. ఇక 1/4 కిలో 1 కేజీకి సోయాబీన్ కావాలి. ఈ సోయాబీన్ విప్ప పువ్వు 3 డేస్ ఫెర్మెంట్ చేయాలన్నమాట వాటర్, 1-5 లీటర్ల వాటర్ పోసి ఒక టబ్లో కానీ బకెట్లో కానీ 3 రోజులు ఫెర్మెంట్ చేయాలన్నమాట. 5 లీటర్స్ వాటర్ పోసి విప్ప పువ్వు అయితే ఊరికే నానిపోయి మెత్తగా అయిపోయిద్ది, కానీ సోయాబీన్ 3 రోజులు కూడా గట్టిగానే ఉంది. దీనిలోకి మనకి 1 కేజీ బంతిపూలు కావాలి, 1 కేజీ బెల్లం కావాలి, 1/2 కేజీ 250 గ్రాముల లాగా మునగాకు కావాలి, 1 డజన్ బాగా మిగల బండిపోయిన అరటిపళ్ళు కావాలన్నమాట. ఇవి ఆరు కావాలండి, 6-7 పదార్థాలు కావాలి.
సో వీటన్నిటిని మనం రోట్లో వేసి తొక్కి మెత్తగా పేస్ట్లాగా చేసి కలుపుకోవచ్చు. లేదు అంత ఓపిక లేదనుకో మిక్సీ వేసైనా సరే మిక్సీ పట్టించి బెల్లం కూడా వాటర్లో వేసి కరిగిచ్చేసేసి పోసుకోవచ్చు అన్నమాట. నేను ఈ విపపు సోయాబీన్ కూడా మిక్సీ వేసి ఆ వాటర్లోనే ఇవన్నీ పేస్ట్ చేసి వేసేసి ఒక 5 నుంచి 7 రోజులు ఫర్మెంట్ కానివ్వాలి. మళ్ళీ ఇవన్నీ కూడా నేను బెల్లం కూడా ఇలా కరగబెట్టేసి దీనిలో పోసేసాను అన్నమాట. సో ఒక 5 నుంచి 7 రోజులు అలా, ఈ సమ్మరే కాబట్టి 5 రోజులు సరిపోతుంది. మనకు జీవామృతం ఎలా ఫెర్మెంట్ చేసి వాడుకుంటున్నామో అలాగే అన్నమాట. 5 రోజులు ఫెర్మెంట్ చేసి మొక్కలకి 1:5 లేదు 1:10 రేషియోలో కూడా పోసుకోవచ్చు. పెద్ద మొక్కలకైతే 1:5 రేషియోలో, చిన్న మొక్కలకి సాప్లింగ్స్ అలాంటి వాటికి 1:10 రేషియోలో పోసుకోవచ్చు అన్నమాట. దీనిలో రిచ్ కంటెంట్ ఎన్పికే ఉంటుందండి. మనకి జీవామృతంలో, ఘన జీవామృతంలో కనుక ఎటువంటి వేస్ట్ డీకంపోజర్లో కనుక ఎటువంటి బలమైన ఎన్పికే ఉంటుందో మొక్కలకు పనిచేసేటువంటి, మనకి కౌడంగ్ కంపోస్ట్లో ఎన్పికే అందుతుంది రిచ్గా. సో అలాగే ఈ సోయాబీన్స్లో నైట్రోజన్ ఉంటుంది, పొటాషియం, అరటిపండులో పొటాషియం ఉంటుంది. మనకి వీటన్నిటిలో ఎన్పికే అనేది రిచ్ కంటెంట్లో ఉంటుంది అన్నమాట. సో వీటిని మనం 1:10 రేషియోలో మొక్కలకి ఇచ్చుకోవచ్చు, లేదంటే వడబోసి స్ప్రేయర్గా కూడా స్ప్రే కూడా చేసుకోవచ్చు అన్నమాట. మొక్కల పైన కూడా మనకి ఆఫిడ్స్ అంటే, మిల్లీ బగ్స్ అంటే, పేను బంక్ అంటే, అవి బాగా తొందరగా ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. సో మొక్క కాయ పెరగటానికి, మంచి సైజు రావటానికి హెల్ప్ అవుతుంది ఇది. వంకాయ చూడండి, నా చెయ్యి అంత ఉందన్నమాట. నేను ఈ ఫెర్టిలైజర్ వాడాకే నాకు ఇంత హార్వెస్ట్ వచ్చింది, అన్ని కూరగాయలు సరిపోని వచ్చాయి నాకు. సో ఈ ఫెర్టిలైజర్ని మనం జీవామృతంలాగే 15-20 డేస్ వాడుకోవచ్చు అన్నమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.